హుస్రాపేటలో దొంగ ఓట్లు ఎక్కడ తీసివేయడం లేదని దొంగ ఓట్లను తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని టీడీపీ ఇన్ఛార్జి అరవింద్ బాబు అన్నారు. రొంపిచెర్ల మండలంలో పలు గ్రామాల్లో ఎప్పుడో చనిపోయిన వ్యక్తుల ఓట్లు కూడా అలాగే ఉంచారని విమర్శించారు. దొంగ ఓట్లతో గెలవాలని వైసీపీ చూస్తుందని, వెంటనే దొంగల ఓట్లను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. మరి 2019 ఎలక్షన్ అయ్యి అప్పటి నుంచి కూడా మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓటర్ లిస్టులో అవకతవకలు ఎక్కువగా ఉన్నాయి. మరి చనిపోయిన ఓట్లు ఎక్కడ తీసేయలేదు, దొంగ ఓట్లు డబుల్ ఎంట్రీ ఉన్నాయి కూడా తీసేయలేదు. అదేవిధంగా కొత్త ఓట్లు నమోదు చేసుకుందామన్న కానీ అవకాశాలు ఎక్కువగా లేవు. మరి సెంట్రల్ ఎలక్షన్ కమిషను అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇద్దరు కూడా దీని మీద సరిగ్గా పనిచేయట్లేదని మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడున్న కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ ఎంఆర్ఓ రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందింది. మేము ఎన్నోసార్లు చనిపోయిన ఓటర్ లిస్ట్ ఇవ్వడం జరిగింది, వాళ్ళని డిలీట్ చేయమని అడిగాము, డబుల్ ఎంట్రీలో కూడా డిలీట్ చేయమని అడగడం జరిగింది.